అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పరిధిలో జీవీఎంసీ 88వ వార్డులో అక్రమ మైనింగులను ప్రోత్సహిస్తున్న భూగర్భ గనుల శాఖ అధికారుల అవినీతిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి డిమాండ్ చేశారు. జీవీఎంసీ 88వ వార్డు కార్పొరేటర్ మల్లి ముచ్చాలతో కలిసి గంగవరం రెవెన్యూ పరిధిలో అక్రమ మైనింగ్ అడ్డుకున్న టీడీపీ కార్యకర్తలపై జరిగిన దాడిని సబ్బవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్వీవీఎస్ చంద్రశేఖరరావుకు వివరించారు. టీడీపీ కార్యకర్తలపై దాడి చేసిన వారిని తక్షణ అరెస్ట్ చేయాలని ఆయన కోరారు. అంతేకాకుండా గంగవరం సహాయ గ్రామ రెవెన్యూ అధికారి సునీల్పై కూడా వైసీపీ గోడాలు దాడి చేయడం అమానుషమని అభిప్రాయపడ్డారు. సబ్బవరం మండలంలో విలువైన గ్రావిటీ లభించడం వల్ల ప్రభుత్వ భూములను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో భారీ ఎత్తున అక్రమ మైనింగులకు పాల్పడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ ఎమ్మెల్యేని చూసి రెచ్చిపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఆయన అమ్మారావు గారిని కలిశారండి. విఆర్ విఆరే వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు. అమ్మారావు గారు మాకు వాయిస్ ఇచ్చారు, మాకు వాయిస్ ఇచ్చారు అమ్మారావు గారు. అమ్మారావు గారు వాళ్ళు విఆర్ఏ విఆర్ కల్చరే కరెక్ట్ గా కావులు పోవాలా లేకపోతే పారిపోవాలా లేకపోతే బతిమాలు కావాలా ప్రతిసారి కొట్టడం ఎవరు పట్టుకుంటే వాళ్ళు కొట్టడం ఇదిగా జరుగుతుంది. రాత్రి జరుగుతుంది అయిపోతున్నాయి, కాపర్లు వస్తున్నాయి అయిపోతున్నాయి. ఏ పద్ధతి నాకు అర్థం కాదు. రెండోసారి ఒకసారి కొట్టారు మనం ఊరుకున్నాం రెండోసారి. అదే మీ దగ్గర దక్కిగా అఫీషియల్ గా చేయడం దాన్ని గవర్నమెంట్ కంపెనీ వస్తుంది రిసార్జ్ అది కూడా వస్తుంది. కొద్దిగా సీరియస్ చేసుకున్నాం కదా ఈ కల్చర్ వస్తారు. ఇదే పట్టుకోవడం జరిగింది. కేసులు లేవు ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వచ్చాడు. గ్రేట్ హీరో అండి మన ఎమ్మెల్యే గారు. అదండి ఎమ్మెల్యే గారు పట్టుకోవాలి ఢిల్లీ. మరి కేసు ఏమైంది చూడండి సార్. నాకు తెలిసి ఇప్పుడు చెప్తున్నా మా వాళ్ళ సారీ ఎమ్మెల్యే పట్టుకున్న కేసే. ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళారు, ఎవరితో వెళ్ళారు? వెళ్తే నువ్వు ఇంటే సీఏ గారి ఎస్టెన్స్ తీసుకోవాలా, రెవెన్యూ ఎస్టెన్స్ తీసుకోవాలా? వెళ్లి దగ్గర స్పాట్ లో కేసు బుక్ చేయించాలి ఎమ్మెల్యే గారు. చూడండి మరి అంటే దొంగలకు చూడడానికి వెళ్ళారా, దొంగలకు పరామర్శకు వెళ్ళారా? అది ఇప్పుడు గారు మీరు కౌంటర్ ఇవ్వండి. ఒకరు వెళ్ళారు సంతోషం లేదంటున్నా, వెళ్తే మంచిదే. ఇవరికి మీ రోల్ మేము మెచ్చుకోవాలి. కానీ వెళ్ళిన తర్వాత ఏమైంది? నువ్వు చేసిన కేసు ఏంటి? నువ్వు ఇచ్చిన ప్రెస్ మీట్ ఏమిటి? ఎవరు తీసుకెళ్ళావు? ఎందుకు వెళ్ళావు? ఏమైంది? అది కూడా మా దగ్గర ఉన్నాయి. అయితే తక్షణమే సీఏ గారిని రిక్వెస్ట్ చేశాను ఈ వేళ నుంచి నిరోధం. పదే పది సార్లుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన చంద్రబాబు నాయుడు గారికి కూడా కొన్ని పాయింట్స్ ఐడెంటిఫై చేసి మేము డైరెక్టర్ ఆఫ్ మైన్స్ గాని చీఫ్ సెక్రటరీ లెటర్ కూడా రాశాం. ఏదైతే ఇల్లీగల్ మైనింగ్ విపరీతంగా జరుగుతుంది, అది ఎస్ఆర్పురం అవ్వచ్చు, గంగవరం అవ్వచ్చు, నంగినార్పురం అవ్వచ్చు, మీ ప్రెస్లో కూడా విపరీతంగా వస్తూ ఉన్నాయి, పత్రికలు రాస్తున్నాయి, టీవీలో చూస్తూ ఉన్నారు. అయినా ఇంతకుముందు గ్రావిడ్ క్వారీస్ ఉండేవి. గత రెండు ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి గారు క్వారీస్ ఆపారు లైసెన్స్. ఎందుకు ఆపారు ఎవరికి తెలియదు. మేము బల్క్గా ఇసుకకి ఇచ్చినట్టే క్వారీ కూడా ఇస్తున్నామని చెప్పారు, ఇవ్వలేదు. లైసెన్స్ రెన్యూల్ చేయలేదు ప్రభుత్వానికి ఆదాయం వస్తూ ఉంటే. ఆ రెండు మానేసి మీరు స్వేచ్ఛగా ఇష్టాసారంగా చూసుకోమని ఇల్లీగల్ పర్మిట్ ఇచ్చినట్టు ఉంది. ఈ గంగవరం నంగినారిపాటలో ఇలా స్టేషన్కి రావడం కూడా కారణం వీధులలో. ఇది ఫస్ట్ టైం కాదు, లాస్ట్ టైం మేము రావణ కొట్టారు గురిరావణ గారిని కొట్టడం, మన గాజువాక ఆస్పత్రి చౌనీస్లో జాయిన్ చేయడం, ఆ వైద్యం చేయించడం. దువ్వాడ స్టేషన్లో కంప్లైంట్ ఉంది. ఇప్పుడు ఇక్కడ డంపింగ్ యార్డ్స్ ఉన్నాయి, ఇక్కడ ఇల్లీగల్ డంపింగ్ యార్డు మట్టి అక్కడ ఉంది. ఇప్పటికి ఇప్పుడు ఉంది, ఇప్పుడు ఇల్లే కనపడుతుంది. దాన్ని నిరోధించాలని అక్రమ అవినీతి అరికట్టాలని చెప్తూ ఉంటే మరి వాళ్ళ కొడుతూ ఉంటే మైనింగ్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అసలు మైనింగ్ డిపార్ట్మెంట్ ఈ రాష్ట్రంలో ఉందా, విశాఖ జిల్లాలో ఉందా, అనకాపల్లి జిల్లాలో ఉందా? ఉంటే ఇంత ఇల్లీగల్ మైనింగ్ అయి మీ పేపర్లో వస్తూ ఉన్నా, టీవీల్లో వస్తూ ఉన్నా, నేను టీవీలు చెప్పను,
నేను చూశాను. మీరేమో అరకట్లేదు, అరికట్టడానికి ఎవరైనా కొడుతూ ఉన్నారో. పైగా విజిలెన్స్ వెళ్ళింది ఇప్పుడు మీ ముందునే. విజిలెన్స్ అంటే మమ్మల్ని ఇమ్మంటున్నారు సాక్ష్యాలను ఆధారాలను. చూడండి ఎంత దౌర్భాగ్యం ఉందో. అసలు విజిలెన్స్ అనేవాళ్ళు ఎవరితో పని లేకుండా సమాచారం ఇస్తామని కోరుతారని ఏసీబీ కానీ విజిలెన్స్ కానీ మనల్ని అడుగుతారు సమాచారం ఇవ్వండి. దానికి రివర్స్లో ఇన్ఫర్మేషన్ అంతే. ఈ విజిలెన్స్ అనేది మమ్మల్ని పట్టించమంటున్నారు. ఎంతకంటే దౌర్భాగ్యం విజిలెన్స్ ఉండదు. ఫోటో పంపినా సరే పైగా ఇప్పుడే మేము స్టేషన్ ఎస్ఐ గారి దగ్గర ఉంటుండగానే నేను స్టేషన్ లో ఉంటుండగానే ఒక స్టేటస్ పెట్టారు వాళ్ళు. చూడండి ఎంత ధైర్యం వాళ్ళకి. స్టేటస్ పెట్టారు ఏమని ఏం పెట్టారు గతవా వీడియోస్ పెట్టి మాట్లాడకూడదు. మెయిల్ అని భాష నా నోట్లోంచి రాకూడదు. మీరు టీవీలో కలిపి కనుక ఆ భాష మేము మాట్లాడకూడదు.